వాళ్ళకి ఏమైనా ఇచ్చిందా కాంపెన్సేషన్? ఈజీఎస్లో పెట్టడానికి లేదా? ఇది ఈజీఎస్లో పెట్టి క్లీన్ చేస్తాను. క్రాంతి పంట రాదు లేదంట గవర్నమెంట్. కానీ 1000 ఎకరాలు ఖరాబ్ ఇది కాకుండా అరగుండాలి కింద డిప్స్ కూడా డిప్స్ లేక మొత్తం వెడారా కింద బీర్పూడి మండలం. మండలంలో ఒక్క పంట అంటే ఇక్కడ కూడా రీజన్ ఏంటి పాత కట్ట ఉంటుంది సార్ లోపల ఎగ్జిస్టింగ్ అది బ్రిడ్జ్ ఇది వచ్చి కొత్తదేమో బ్రిడ్జ్ తాగడానికి వాటర్ కూడా లేని పరిస్థితి. ఫోన్ అన్నా కాంట్రాక్టర్ లాభం చేయండి. అద్దద్దు పడతారు కొట్టు అలవని మీ ధర హలో
ಬಿಟ್ಟಾ ಮೇಲಾಗ నర్సింది సంతికర్రాకి వచ్చినాక దీన్ని మళ్ళీ ఆ రోజు ఆ రాత్రి పెన్షన్ తీసేసి చేసి దాన్ని ఎప్పుడైనా వరద ప్రమాదం ఎక్కువ ఉందని ప్లాన్ ప్రకారం రెండు పసలు అన్న మళ్ళీ ధర్మపురికి తాగునీరు కింద కూడా అన్నింది మనం ఇక్కడికి వెళ్ళి వాటర్ బెడ్ కట్టిరు బీర్పూర్ ఇప్పుడు మనం ఎంట్రన్స్ లో గోదావరి లెక్కనే నడిచిపోతాం బస్సు బంద్ అయింది రెండు లింక్ రోడ్లు మా తిరుపతి పోతే ఇట్లా పోతే కట్కాపురి పోతుంది గుట్టం దాటి కట్కాపురి ఇప్పటికి నాలుగు నెలలు అయిందా మదనా ఫోన్ మాట్లాడినా మరి ఆగస్ట్ ఫోర్ మంత్స్ నాలుగు నెలలు అయింది కట్టదేగింది తెలంగాణ రాష్ట్రం వచ్చినాక తెలంగాణలో కొత్తగా తెచ్చిన ఏ ప్రాజెక్టు లేదు కాళేశ్వరం కాగితం మీద ఉన్నది భూమి కింద ఉన్నది భూమి మీద నిలబడతలేవు కాళేశ్వరం నుంచి ఆల్రెడీ ఉన్న ప్రాజెక్టులు అయితే మన రొల్లవాగు లెక్క ఇటువంటి ప్రాజెక్టులు వీక్ అయినాయి వీటి స్ట్రెంగ్తన్ చేయాల్సిన అవసరం ఉంది అని 2014-15 నుంచి 2016 టెండర్ కార్ఫర్ చేసి సుమారు 60 కోట్ల బడ్జెట్ తోటి స్ట్రెంగ్తన్ చేయకుండా నెగ్లెక్ట్ చేసి ఫండ్స్ అన్ని కాళేశ్వరం అనుకుంటా డబ్బులన్నీ కాజేసి కాళేశ్వరం పేరు మీద ఇటువంటి ప్రాజెక్టులన్నీ కూడా నెగ్లెక్ట్ చేసి ఇవాళ ప్రకృతి మీద తోసేయడం టీఆర్ఎస్ పాలన ఇప్పుడు బీఆర్ఎస్ ఈ బీఆర్ఎస్ కేసీఆర్ పాలనలో నెగ్లెక్ట్ చేసిన విషయాలన్నీ కూడా ప్రకృతి మీద తోసేసి మళ్ళా వీళ్ళు ఎంత దుర్మార్గులు అంటే 60 కోట్లతోటి అయిపోయే పనిని ఇప్పుడు ఇరిగిపోయినందుకు కట్టదైపోయినందుకు దాన్ని 130 కోట్లు చేసి మళ్ళా నాశనకం పనులు చేసుకుంటా మళ్ళా ఈ 130 కోట్ల 30% కమిషన్లు మింగుకుంటా కమిషన్ల కోసమే కాంట్రాక్టర్లకి పనులు కేటాయించడం తప్ప వేరే ఉద్దేశం లేదు ఒక రైతుకి మంచి చేయాలన్న తపన లేదు అటువంటి తపన ఉంటే 900 ఎకరాలు ఉడకపోయింది పొలాలన్నీ ఖరాబ్ అయిపోయినాయి ఈ మట్టి కొట్టుకొచ్చి ఒక్క ఎకరానికి కానీ ఒక్క రైతుకు కానీ నయా పైసా నష్టపరిహారం ఇచ్చింది లేదు ఆ పొలాలు మళ్ళా పంటకు వనకొచ్చేటట్టు ఏమన్నా ప్రణాళిక ప్రణాళిక రూపొందించింది లేదు దీన్ని బట్టి చిత్తశుద్ధి ఎందుకు ప్రభుత్వాన్ని ఇక్కడ ఎమ్మెల్యేది ఈ జిల్లా మంత్రిది దీన్ని బట్టి తెలుస్తూ ఉంది ఇప్పటికి కూడా యాసంగికి నీళ్ళు ఇస్తా అన్నారు ఇచ్చే ప్రసక్తే లేదు ఇప్పుడు పని చూస్తూ ఉన్నాము ఈ పని జరుగుతున్న స్పీడు వ్యవహారం చూస్తుంటే యాసంగికి నీళ్ళు ఇచ్చే పరిస్థితి అయితే లేదు అయిపోతే నాట్లు అయిపోతే వారం అయితే రెండు ఎకరాల పొలం వేసుకుందాం అంటే రావని అదే బాధపడుతుంది పంట పోయింది ఇప్పుడు ఈ వాగు రోళ్ళ వాగు ఇది తెగింది నెక్స్ట్ అరగుండాల ప్రాజెక్ట్ ఈ నీళ్ళు ఆపుకోలేక అది తెగిపోయింది నేను తెలంగాణ ప్రజలకి ఏం చెప్తున్నా అంటే ఇటువంటి మారుమూల ప్రాంతాలల్లో ఇటువంటి ప్రాజెక్టులని నిర్లక్ష్యం చేయడం వల్ల ఇవన్నీ అవుతున్నాయి ఇదే కాదు ఇవాళ ఎస్ఆర్ఎస్పీ కానీ నాగార్జున సాగర్ కానీ అక్కడ కూడా గేట్లకి రిపేర్లు స్పిల్వేలకు రిపేర్లకి గతి లేదండి డబ్బులు లేవు మెయింటెనెన్స్ కనీసం మెయింటెనెన్స్ కూడా డబ్బులు ఇస్తలేరు ఎటువంటి అఘాయిత్యమైన ఏనాడైనా జరగవచ్చు తెలంగాణలో మళ్ళీ ఈ మహానుభావుడికి తెలంగాణలో తిన్న జరిపోక
ఇప్పుడు భారతదేశం మొత్తాన్ని తిననీకి భారత రాష్ట్ర సమితిని పెట్టుకున్న దుకాణం. ఇట్లా కట్టలు తెగింది బీర్పూర్ మండలమే కాదు, ఇప్పుడు బీర్పూర్ మండలము కింద ఈ వాగు కింద వచ్చే మొత్తము అరగుండాల ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు రెండింటి కింద వచ్చే మొత్తం ఏదైతే పొలాలు ఉన్నాయో ఇవే కాదు, ఇట్లా చాలామంది ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో పడగల్లో ఇదే పని, మొత్తం చెరువంతా తెగిపోయింది, నీళ్ళంతా వెళ్ళిపోయినాయి, పొలాలు నాశనమైనవి. అక్కడ ఆ చెరువు మళ్ళీ నిండేది ఎప్పుడంటే తెలియదు, దానికో ప్రణాళిక లేదు. మంచినీళ్ళకి ఇబ్బంది, పొలాలకు ఇబ్బంది. అక్కడ ప్రశాంత్ రెడ్డి గారు చేసిన నిర్వాహకం, అక్కడ అనేక వాగులు కట్టలు దిగినాయి. ఆడ కాంట్రాక్టర్ల కోసం ఎత్తు పెంచుతారు చెక్ డ్యామ్లు, దాని తగ్గట్టు కట్టలు స్ట్రెంగ్తన్ చేయరు. అక్కడ అనేక జాగాలలో కట్టలు దిగిపోయి నీళ్ళు అన్ని పోయినాయి, పొలాలు నాశనం అయినాయి. ఇవాళటి వరకు గత 2 ఏళ్లలో ఇటువంటి కార్యక్రమాలు, ఇటువంటి కట్టలు దిగటాలు చాలా అయినాయి, ఏ రూపాయి ఇచ్చింది లేదు. అటువంటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభు మళ్ళీ ఈయన తెలంగాణ కాపలా కుక్క లేకుండా ఈయన కంటే పెద్ద గుంటనక్క ఇంకోటి లేడు. అసలు ఉద్దేశమే లేదు, చిత్తశుద్ధి లేదు. పెద్ద పెద్ద ప్రాజెక్టులన్నీ కూడా ఇవాళ ఇబ్బందుల పరిస్థితులలోనే ఉన్నాయి. తెలంగాణ సమాజం ఇప్పటికైనా మేలుకొని చిత్తశుద్ధి కలిగిన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని, పార్టీలను ఎన్నుకోవాలని కోరుతా ఉన్నాను.